తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో. అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సవాల్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సై అన్నారు. దేశంలోని ప్రతి తల్లి ప్రతి కుమార్తె శక్తి స్వరూపమని గుర్తు చేశారు. ప్రపంచంలో అతిపెద్ద ఎన్నికల పండుగ ప్రారంభమైందన్న ప్రధాని, తెలంగాణ ప్రజలు సరికొత్త చరిత్రను లిఖించబోతున్నారని తెలిపారు. జగిత్యాల వేదికగా విజయ సంకల్ప సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. శక్తిని ఆరాధించే వారికి, నాశనం చెయ్యాలనుకునే వారికి మధ్య ఎన్నికల పోరాటం జరుగుతోందన్నారు. శక్తిని నాశనం చేస్తామంటూ కొందరు సవాళ్లు విసురుతున్నారని, వాటిని స్వీకరిస్తున్నట్లు మోదీ వెల్లడించారు. దేశంలోని ప్రతి తల్లి ప్రతి కుమార్తె శక్తి స్వరూపమేనని గుర్తు చేశారు. మన తల్లులు కుమార్తెలను కాపాడుకునేందుకు ప్రాణత్యాగానికైనా సిద్ధమేనని ప్రధాని స్పష్టం చేశారు. कल शिवाजी पार्क में इंडिया अलायंस ने अपना घोषणा पत्र शक्ति को खत्म करने के लिए किया है. मैं इस चुनौती को स्वीकार करता हूं और मैं इन शक्ति स्वरूपा माताओं बहनों की रक्षा के लिए जान की बाजी लगा दूंगा, जीवन खपा दूंगा. धरती पर कोई శక్తి కే వినాశ్ కి బాత్ కర్ సక్తా హై క్యా? ప్రపంచంలో అతిపెద్ద ఎన్నికల పండుగ ప్రారంభమైందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తెలంగాణను దోచుకున్న వారిని విడిచిపెట్టేది లేదన్న ఆయన, కుటుంబ పార్టీలు దేశాన్ని దోచుకునేందుకే రాజకీయాలు చేస్తాయని మండిపడ్డారు. దేశంలో ఏ దోపిడీని పరిశీలించినా దాని వెనుక కుటుంబ పార్టీలే ఉన్నాయని గుర్తు చేశారు. ఇక్కడి ప్రజలను భారసా దోచుకుందని, ఇప్పుడు కాంగ్రెస్ రాష్ట్రాన్ని ఏటీఎంగా మార్చుకుందన్నారు. ఒక దోపిడీదారు మరో దోపిడీదారుపై పోరాడలేరన్న విషయం ప్రజలకు తెలుసన్నారు. बीआरएस और कांग्रेस वो एक दूसरे के लिए चाहे कितनी भी कवर फायर कर लें, इनकी एक एक लूट का हिसाब होता रहेगा. मोदी तेलंगाना के लोगों को गारंटी देता है कि तेलंगाना को लूटने वालों को छोड़ेगा नहीं. टीआरएस पार्टी केसीआर కుటుంబము ఏ రకంగా దోపిడీ చేస్తుందో మనకు తెలుసు. వేల కోట్ల రూపాయలు దోపిడీ చేయడం జరిగింది. అది కాళేశ్వరం సాగిరిటి ప్రాజెక్టు కానీ, లేక లిక్కర్ బిజినెస్లో కానీ, ఇసుక వ్యాపారంలో కానీ, గ్రానైట్ వ్యాపారంలో కానీ, గొర్రెల పంపిణీలో కానీ, మన్నిరేగాలో కానీ, దళిత బంధులో కానీ, భూ వ్యాపారంలో కానీ, ఈరోజు కాంట్రాక్టుల దగ్గర పూర్తిగా ఈ ప్రభుత్వము గతంలో ఏ రకంగా తెలంగాణ సమాజాన్ని దోపిడీ చేసిందో. రానున్న ఎన్నికల్లో 400 పైగా సీట్లు రావడం ఖాయమని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు. దేశం అభివృద్ధి చెందితేనే తెలంగాణ కూడా అభివృద్ధి చెందుతుందన్నారు. రాష్ట్రంలో బీజేపీకి బలం పెరుగుతోందన్న ఆయన, కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు బలహీన పడుతున్నాయని అన్నారు.